లేట్ అవుతుందని రవి చెప్పినప్పుడు ఎంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు. ఫుడ్ చల్లారిపోయింది. పర్లేదన్నా, మీ హోటల్లో వేడిగా లేనివి ఎలా ఉంటాయో చూడాలి కదా. సనా, ఇది మా గిఫ్ట్. వెల్కమ్ టు ది గ్యాంగ్. గ్యాంగ్ లో కొత్త అడ్మిషన్ ఇచ్చేది ఇలాగేనా? ఇది పనిచేస్తుందా సాండి? ఇప్పుడు నేను కూడా ఒక గ్యాంగ్స్టర్ అయ్యాను. వీళ్ళే విదురా హిట్మెన్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సౌరవ్ గైక్వాడ్ రైట్ సైడ్ ఉన్నాడు, టోనీ వర్గీస్ లెఫ్ట్ సైడ్. అమాయకులని చంపడం ఒక ప్రాక్టీస్గా అనుకునేవాళ్ళు. రాజకీయంలో ముఖ్యమైన విషయం టైమింగ్. కరెక్ట్ అయిన టైంలో పని పూర్తవకపోతే సమస్య. ఈ ముగ్గురు వాళ్ళ స్నేహితుల హత్య కారణంగా పబ్లిక్ని రప్పించి సమస్య చేయాలంటున్నారు. సారీ. ఇలాంటి ఈ6 స్కాండల్ వల్ల మన పార్టీకి ఎలాంటి సమస్య రాకూడదు. వీళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఈ ముగ్గురు సీఎంని హత్య చేయడానికి ప్రయత్నించారని అన్ని ఎవిడెన్స్ని క్రియేట్ చేయండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇవన్నీ విరగొట్టేస్తాను. కాబోతున్న ప్రధానమంత్రి ప్రాణానికి ఆపద ఉందని తెలిస్తే ప్రజలందరి సింపతి ఓట్లు ఖచ్చితంగా దక్కుతాయి. ఒక్క నిమిషం. చెప్పు. పిల్లాడు బాగా అలర్ట్ చేస్తున్నాడు, కొంచెం మీరు చెప్తారా? ఫోన్ వాడుకు. బాబు, నాన్నగారు. నాన్న, ముందు తరని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమను. తప్పు, అలా మాట్లాడకూడదు. అమ్మా అని పిలవాలి. పిలవను. మీరు ఇక్కడికి రాకపోతే ఈ టీవీని కూడా విరగొట్టేస్తాను. అనవసరంగా అలా ఏం చేయకు. నువ్వు ముందు అమ్మకి సారీ చెప్పు. కాదు, తను నా అమ్మ కాదు. అలా మాట్లాడకూడదు. నువ్వు మంచి అబ్బాయి కదా. కాదు కాదు కాదు. నేను మీకో విషయం చెప్పాలి. ఇలా వారం వారం వచ్చి వెళ్ళటం ఇక మీదట ఆపేనా? ఆపేయి. సీరియస్ గానా? నేను వచ్చానంటే ఇక్కడ పద్ధతులన్నీ మారిపోతాయి. చెప్పండి. నువ్వు పని చెయ్యి. నీ లగేజ్ అంతా తీసుకుని ఇక్కడికి వచ్చేయి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు.